చేశారు కదండి ఆకాకరకాయ వేపుడు. ఇది ఇప్పుడు సీజన్ కదండి, ఆకాకరకాయలు వస్తున్నాయి, అమ్మగా ఉంటుందండి ఫ్రై చేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, సింపుల్. మనకి ఆకాకరకాయలు మనకి లేతగా ఉంటే ప్రాబ్లం లేదండి, డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా గింజ వస్తే కనుక కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, కొంచెం ఎవరైనా తినలేని వాళ్ళు ఉన్నా, కొంచెం పళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే కనుక గింజలు ఉంటాయి కదండి, అవి క్రిస్పీగా వస్తే తినలేరు. అందుకని ఇవాళ నేను మెత్తగా చేశాను. సో దీనికి మనం ఏం చేయాలంటే ఆకాకరకాయలని చక్రాల్లో కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకుని వాటర్లో వేసుకుని బాగా కడుక్కోవాలి. కడుక్కుని మనం ఏం చేయాలంటే ఒక విజిల్ వచ్చే వరకు మనం ఆకాకరకాయలను కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకుని మనం విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలండి. నేను ఇవాళ 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను, ఎందుకంటే గింజ పట్టాయి ఆకాకరకాయలు. అందుకని చూసారు కదండి గింజలు ఉన్నాయి. అందుకని నాకు గింజలు ఇష్టం అండి, అందుకని నేను గింజలతోటే కట్ చేసుకున్నాను. సో లేదంటే గింజలు లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు. సో అలాగ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుని వాటర్ అంతా రిమూవ్ చేసుకుని ఆయిల్ పెట్టుకోవాలండి. మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి చక్కగా నీట్గా పెట్టుకోవాలి ఎక్కువగానే, అంటే మరీ ఎక్కువ కాదండి, మరీ బజ్జీలకి వాటికి పెట్టినట్టు కాదు, కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుని అందులో బాయిల్ చేసుకుని ఉన్నాయి కదండి ఆకాకరకాయలు, అవి వేసి మనం క్రిస్పీగా చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి. క్రిస్పీగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాలండి. లైట్గా నేను ఆయిల్ పెట్టాను, ఆయిల్ పెట్టి అందులో మనం ఫ్రై చేసుకున్నామండి ఇలా ఒక బ్రౌనిష్ వచ్చే వరకును, చూసారు కదండి. ఆ తర్వాత ఆయిల్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా రిమూవ్ చేసుకుని మనం ఉప్పు కారం వేసేసుకోవడమేనండి. సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. సీజనల్ది కదండి వెజిటేబుల్, చక్కగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి ఎమ్మీ ఎమ్మీ ఆకాకరకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.